जय केसीआर अक्का चेल्लेल की शिरसु वंचि वंदनालु राबोये बतुकम्म दसरा पंडुग संदर्भंगा ब्रह्मांडंगा मन नियोजकवर्ग प्रजलंदरू कूडा सुभिक्षंगा उंडडानिकि अन्नी रकाल वैद्य विद्या रवाणा सौकर्यालु ओके टर्मुलो मीरंदरू आशीर्वदिंचिननि असेंब्ली पंपिस्ते राष्ट्र मुख्यमंत्री केसीआर गारिकि आशीर्वादंतो नियोजकवर्गान्नि అద్భుతంగా ఒకేసారి అవకాశం వచ్చిన ఇవాల అభివృద్ధి పదములో అన్ని రకాల అవకాశాలు నర్సంపేట తీసుకొచ్చి పల్లె దవకా నుంచి మొదలుకొంటే ఇవాల నర్సంపేటకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నర్సంపేటకు తీసుకొచ్చిన మీ బిడ్డగా మీ అందరి ఆశీర్వాదం మరొకసారి అడుగుతున్నాను ఈ సందర్భంగా మీ అందరి కూడా శుభాకాంక్షలు మీ ఇళ్ళలో పుట్టినటువంటి పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలా ఎంబీబీఎస్ చదవాలి డాక్టర్ విద్య చదవాలంటే లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి బయటికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా నర్సంపేటకే ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారు కూడా శిరసు వంచి వారు కూడా వందనాలు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇవల కార్యక్రమ ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలుసు కొద్దిగా అక్కా చెల్లెలు నలుగురు ఒక దిక్కుంటే ముచ్చట్లు ఖచ్చితంగా పెడతారు ఈ మైకు మీ గొంతు కంటే చాలా వీక్ ఉన్నది ఈ మైకు మీ గొంతు కంటే వీక్ ఉన్నది దయచేసి సైలెంట్ గా ఉండాలి సైలెన్స్ ప్లీజ్ హలో 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 గుడ్ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం మన నియోజకవర్గ పేదింటి అక్కా చెల్లెలు బ్రతకడానికి ఏ అవకాశాలు లేకుండా ఇబ్బంది పడకుండా ఉండడానికి వీలైనంత కొంతమందికైనా కొన్ని వేల మందికైనా మొదటిసారి ఎమ్మెల్యేగా నన్ను చిన్నింటి పేదింటి బిడ్డగా నన్ను ఆశీర్వదించినందుకు గాను కృతజ్ఞతగా మన వరంగల్ జిల్లాలో ఏర్పాటైన టెక్స్టైల్ పార్కులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పొందడానికి కుట్టు శిక్షణ ఉచితంగానే 30 రోజుల పాటు ఉచితంగా కుట్టు శిక్షణ నేర్పించి మిషన్ కూడా కుట్టు మిషన్ కూడా ఉచితంగానే అక్కా చెల్లె చేతిలో పెట్టి మీ అందరూ కూడా లేబర్ కార్డ్ ఉచితంగానే ఇప్పించి మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్లి టెక్స్టైల్ పార్క్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 4000 మందికి ప్రణాళిక చేసుకున్నాము ఆ 4000 మందికి సంబంధించిన కార్యక్రమాన్ని వల ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మా అన్నగారు నా శ్రేయభిలాషి మన వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఇందులో ప్రత్యేకత ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా నెక్కొండ మండలానికి ఇప్పటికే 500 మందికి ట్రైనింగ్ ఇప్పించడంతో పాటుగా ఉచితంగా అక్కడ పెట్టినటువంటి మిషన్లను కూడా వారు ప్రత్యేకంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి వారు మనకు అవకాశం కల్పించిల్లు వారు ఇచ్చిన స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి సార్ ఒక 500 అయితే కుదరదు టెక్స్టైల్ పార్క్ దగ్గర ఉంది నర్సంపేట పట్టణంలో ఉపాధి అవకాశాలు లేవు మాకు కంపెనీలు లేవు చాలా మంది మధ్య తరగతి చిన్న తరగతి అక్క చెల్లెలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి దండం పెట్టి 3500 మందికి మళ్ళా అనుమతులు తీసుకొచ్చిన డబ్బులు ఆ 500 మందికో ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది లేబర్ కార్డు కూడా ప్రక్రియ కంప్లీట్ అయ్యింది వాళ్ళకు మిషన్ వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మిగతా 3500 మందికో మీ ఏపీఎంల ద్వారా సీసీల ద్వారా సీఏల ద్వారా ఐకేపీ వ్యవస్థ ద్వారానే లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు శిక్షణా తరగతులను ప్రారంభించడానికి పట్టణంలో 10 సెంటర్లు నెక్కొండలో మరో 10 సెంటర్లు రెండోసారి అవకాశం వచ్చింది తర్వాత చిన్నరావుపేటలో 10 సెంటర్లు కానాపురంలో 10 సెంటర్లు దుగ్గొండిలో 10 సెంటర్లు నా నల్లబెల్లి మండలంలో కూడా 10 సెంటర్లు ఇప్పటికే మీ ఏపీఎంలు గుర్తించడం జరిగింది 30 రోజుల శిక్షణ ఆ తర్వాత మన భవిష్యత్తు మన కాళ్ళ మీద మనమే నిలబడే అవకాశం ప్రతి సెంటర్కి 50 మందిని పెట్టినా మనం 50 మంది ఉద్దేశం ఏంటంటే ఒక బస్సుకు సరిపడా అక్క చెల్లెలకు సరిపోవాలని
ఆ సెంటర్ కే రేపు మిమ్మల్ని టెక్స్టైల్ పార్క్ లో పెట్టిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళే లేబర్ కార్డ్ లేబర్ డిపార్ట్మెంట్ లో కల్పించిన హక్కులన్నీ పిఎఫ్ ఈఎస్ఐ అన్ని కూడా ఇస్తూ 12000 నుంచి 15000 పైచీలకు వరకు కూడా ఇంకా చదువుకొని ఇంకా మెలకువలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు మరిన్ని అవకాశాలు ఇస్తూ వారు రోజు పొద్దున వచ్చి బస్సు తీసుకుపోతది సాయంత్రం 4 గంటలకు వచ్చి మళ్ళ మన నేర్చుకున్న సెంటర్ ఉన్న ఊళ్ళే దింపే కార్యక్రమానికి ఇలా ప్లాన్ చేసాం ఇట్లా టెక్స్టైల్ పార్క్ మనకు మీకు తెలుసు సంగే మండలంలో మచ్చాపురం నుంచి 4 కిలోమీటర్లు అయితే ఉన్నది ఎంత చేపమ మనకి ఇక్క నుంచి రోజు అరగంట మా అంటే 45 నిమిషాలు జర్నీ కాబట్టి మనకు కేటి రామారావు గారు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు మనకు అవకాశాలు కల్పించారు వారి కూడా మీ అందరి సపోర్ట్ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇవాల ఇంత కనుల పండవ నిర్వహిస్తా ఉన్నాం ఇది ఎవరో అడగలే మీరు ఎవరో వచ్చి దరఖాస్తు పెట్టలే ఇక్కడ కూడా చిన్న నిరసన కూడా చేయలే నాకు నేను ఆలోచించి మీ బిడ్డగా పేదింటి బిడ్డగా నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి అక్కా చెల్లెలు జీవితకాలం గుర్తు పెట్టుకునే ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఇన్నేళ్లుగా ఆలోచిస్తే ఈ అవకాశం మీకు లభించింది ఈ కార్యక్రమంలో మరి నాతో పాటుగా జెడ్పీ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు మా మేడం మీ అందరి సుపరిచితురాలు మీరంతా ఇప్పుడు మహిళా క్రీడోత్సవాల్లో అందరూ కూడా పరిచయాలు అయిపోయింది కాబట్టి మా మేడం జెడ్పీటీసీ నల్లవెల్లి గారు అదేవిధంగా మన మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజని కిషన్ గారు అందరూ జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీ అధ్యక్షులు ముఖ్యంగా మహిళా నాయకురాలు చాలామంది వచ్చారు మా భారతక్క మహిళా నాయకులు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఒకటే నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ నర్సంపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండే గ్రామాలు పల్లెలు తండాల రోడ్ల పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా తోటే పోరాడాం కరోనా రోగం చేపట్టి 2 సంవత్సరాల టైం అంతా వృధా అయిపోయింది అయినా ఇవాళ ఉన్న 2.5 సంవత్సరాల కాలంలో ఇవాళ నర్సంపేట అభివృద్ధితో పాటు చుట్టుపక్కల గ్రామాలు పల్లెల యొక్క అభివృద్ధి ఇవాళ గురుకులాలు అదేవిధంగా సైనిక స్కూలు మెడికల్ కాలేజు నర్సంపేట సంబంధించినటువంటి మరి ఇంకా అనేక పైలట్ ప్రాజెక్టులు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇంకా కూడా మీ అందరి ఆశీర్వాదం ఉండాలి మీ అందరి దయ ఉండాలి మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీ సేవలో మీ అన్నగా మీ తమ్ముడిగా మీకు రక్షణగా మీ యొక్క బతుకుదెరువులు ఛాలెంజించే మీ బిడ్డగా నేను కష్టపడి పనిచేస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతా ఉన్నది నాకంటే ముందు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు చేసిళ్ళు వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు ఇంకా మాజీలు మళ్ళా రేపు వస్తారు మళ్ళీ నా మీదికి కానీ అప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజా సమస్యల గురించి ఇలాంటి ప్రజల ఉపయోగపడే సమస్యల గురించి ఎప్పుడైనా ఆలోచించిల్లా వాళ్ళు మనకు అవసరమా లేదా అని కూడా అక్క చెల్లెలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇంకా కూడా అనేక ప్రణాళికలు ఉన్నాయి అవన్నీ అమలు చేయాలంటే నాకు ఒకేసారి అవకాశం వచ్చింది మీ ఆశీర్వాదం శిరస్సు వంచి అడుగుతున్నా 2 సార్లు మహిళా క్రీడోత్సవాల్లో నర్సంపేట నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో ఇవాళ చరిత్రకెక్కింది మహిళలు కూడా ఇంత బ్రహ్మాండంగా ఆడగలుగుతారా ఇంత ధైర్యంగా కోర్టులో దిగగలుగుతారా ఇంత విరోచితమైన పోరాటం చేయగలుగుతారా అని చెప్పి మరి మొగోళ్ళనే పురుషులనే ఆశ్చర్యపరిచే విధంగా నా నర్సంపేట అక్క జిల్లాలు బ్రహ్మాండంగా క్రీడోత్సవాల్లో 8000 మంది పాల్గొనడం అంటే అది మామూలు విషయం కాదు 8000 మంది కూడా ఎవరు నారాజు కావద్దు దాని ఉద్దేశం ఏంటంటే అక్కా చెల్లెలకు ధైర్యం మెరగాలి మనోధైర్యం ఉండాలి దేనికి తక్కువ కాదన్న భావన ఉండాలి కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పోరాట పటమైన వెలిగి తీయాలి అనేటువంటి భావనతోటి అంతర్జాతీయ మహిళా క్రీడోత్సవం రోజున ప్రతి సంవత్సరం కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం 2 సంవత్సరాలు పూర్తయింది 3 సంవత్సరం కూడా మహిళా క్రీడోత్సవాలు ఇక్కడ జరగాలంటే మళ్ళీ మీ బిడ్డగా నేను మీ అన్నగా మీ తమ్ముడిగా నేను ఎమ్మెల్యేగా ఉంటేనే అది కొనసాగుతుంది అంతకుముందు ఏం తెలియదు వాళ్ళకు వాళ్ళు ఇలాంటి ఏం ఆలోచించారు నాకు మాత్రం వ్యాపారాలు లేవు వ్యాపకాలు లేవు హైదరాబాద్లో ఉండే అలవాటు లేదు నేను ఇక్కడనే ఉండేటువంటి ఎమ్మెల్యేని ఇక్కడనే ఉంటా 24 గంటలు కూడా ఎప్పుడు ఎక్కడ అక్కకు చెల్లెకు అవసరం పడ్డా నేను తప్పకుండా మీ అందరి సేవలో నేను ఉంటానని చెప్పి నేను మరొకసారి మీకు తెలియజేస్తూ మరిన్ని అవకాశాలు రావాలంటే ఆలోచన పరుడే శాసనసభకు పోవాలి ప్రజల గురించి నిత్యం ఆలోచించేటోడే శాసనసభలో ఉండాలి నర్సంపేటకు ప్రాతినిధ్యం గతంలో వహించిన వాళ్ళు ఏమేమి చేసిల్లో ఇలా మీ బిడ్డగా నేను ఏం చేస్తున్నాను అనేది గ్రామాల్లో ఇళ్లల్లో
పనుల దగ్గర గ్రూపుల దగ్గర మీటింగుల దగ్గర చర్చ జరగాలి చర్చ పెట్టాలి మీరందరూ కూడా నన్ను బలపరచాలని చెప్పిన మరొకసారి మరి తెలియజేస్తో ఈ కార్యక్రమంలో కూడా మన మన సార్ కేసీఆర్ గారు నియోజకవర్గానికి 80,000 చీరలు మళ్ళీ బతుకమ్మ చీరలు బ్రహ్మాండంగా మరి మంచి క్వాలిటీ చీరలు వచ్చాయి అందరూ కూడా చెప్తా ఉన్నారు చాలా సూపర్ గా ఉన్నాయి అని చెప్పి కాబట్టి ఈ చీరల పంపిణీ ప్రక్రియ కూడా ఇవాల నియోజకవర్గంలో ఇదే వేదిక నుంచి కూడా మనం ప్రారంభించడం జరుగుతా ఉంది అధికారిక కార్యక్రమంలో అది కూడా మీరు గమనించాలని చెప్పి తెలియజేయడం జరుగుతా ఉన్నది అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామానికి మరి క్రీడోత్సవాలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్స్ అన్ని వచ్చాయి వాలీబాల్ షటిల్ బాల్ బ్యాడ్మింటన్ చెస్ క్యారమ్ 75 టీ-షర్ట్స్ ఇవన్నీ కూడా ప్రతి థ్రెడ్స్ మహిళలు మన తాడ ఆట ఆడడానికి కూడా థ్రెడ్స్ కూడా వచ్చాయి ఇవి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఇవాల డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతా ఉన్నది ప్రతి గ్రామం చిన్న గ్రామ పంచాయతీనా పెద్ద గ్రామ పంచాయతీనా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అక్కడ మరి అక్క చెల్లెలు యువతులు కూడా బ్రహ్మాండంగా ఆడుకోవడానికి కూడా క్రీడా ప్రాంగణాలు ఇవాల అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాని గురించి ఇవాల మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు 3500 ఏవైతే కొత్తగా ప్రారంభించుకుంటున్నామో ఐకేపి వ్యవస్థనే దీన్ని సమన్వయం చేయాలని చెప్పి కలెక్టర్ గారు మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక నుంచి దాని ట్రైనింగ్ క్యాంప్స్ సెంటర్స్ అవన్నీ కూడా మీరు సమన్వయం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేయడం జరుగుతా ఉన్నది ఇది కాకుండా మీ అందరూ సంబరపడే గొప్ప మాట ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా గత సంవత్సరమే నేను ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా బిల్డింగ్ కట్టుకోవడానికి ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా బిల్డింగ్ లేని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి గ్రామ పంచాయతీల తీర్మానం తీసుకొచ్చి ఏ కులం బిల్డింగ్ వాళ్ళు కానీ ఎవరు కానీ పోటీ రాకుండా కలెక్టర్ గారితో అందరూ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఏ గ్రామాలైతే మహిళా బిల్డింగులు లేవో గతంలో పుణ్యులు చాలా మంది అక్కజెల్లెల మీటింగులు పెట్టేది చాలా పార్టీలు సభలు పెట్టేది మహిళలను తరలించేది కానీ మన నియోజకవర్గంలో గతంలోైన ఎమ్మెల్యేలు మన నియోజకవర్గంలో కట్టినటువంటి బిల్డింగులు కేవలం 12 బిల్డింగులే కట్టిన మహానుభావులు నేను వచ్చినాక మీ బిడ్డగా ఇవాల ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తున్నాం ఇవాల మంజూరి పత్రాలు జీవోలు ఇవ్వడం జరుగుతా ఉన్నది 99 మహిళా బిల్డింగులకు ఇవాళ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతా ఉన్నది 18 కోట్ల రూపాయలు విడుదల చేస్తా ఉన్నాం ఇవాళ రేపు పొద్దున దయచేసి ఏపీఎంలు ఇక్కడే ఉన్నారు సీసీలు కూడా ఇక్కడే ఉన్నారు సీఏలు కూడా ఇక్కడే ఉన్నారు మండల సమఖ్య అధ్యక్షురాలు ఇక్కడే ఉన్నారు మీరు గ్రామాల్లో పనిచేసే మరి విలేజ్ లెవెల్ అధ్యక్షులు కూడా వీఓ సంఘాలు కూడా ఇక్కడే ఉన్నాయి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏదో రేపు ఎల్లుండో కోడ్ వస్తుందట కోడు ఎలక్షన్ కోడు అదంతా ఈ పనులు జర పురోగతి చూపెట్టాలి ఈ విలేకరుల సాక్షిగా నేను చెప్తానా ఏం దాపరికం లేదు రేపు పొద్దుగాల మీకు గ్రామంలో అందుబాటులోకి వచ్చినటువంటి స్థలములో రేపు పొద్దుగాల ఈ 99 గ్రామాలలో రేపు పొద్దున మీ సర్పంచ్ గారికి చెప్పండి ఇప్పుడే ఫోన్ చేసి మీ ఎంపీటీసీకి చెప్పండి మీ మండల ఎంపీపీకి చెప్పండి జెడ్పీటీసీకి చెప్పండి రేపు పొద్దుగాల 9 గంటలకు ఎక్కడోళ్ళక్కడ 100 మంది జమై బ్రహ్మాండమైన పండుగ జరుపుకొని బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చేస్తాలో ఎంత చేస్తాను ఎంతమంది చేస్తారో రేపు మహిళా బిల్డింగ్లోకి రేపు పొద్దున 9 గంటలకు అంతటి ఒక్కటేసారి శంకుస్థాపన ఓకేనా ఓకే అంటారు అందరూ ఓకేనా రైట్ వెరీ గుడ్ శుభాకాంక్షలు 100% మహిళా బిల్డింగ్లు ఇచ్చిన మీ అన్నగా మీ తమ్మునిగా మరొకసారి నన్ను ఆశీర్వదించాలి మళ్ళీ ఇంకెన్ని చేయాలవా ఇది ఎప్పుడు పోతే చాలా ఉన్నాయి బయట నియోజకవర్గంలోకి ఈ సోషల్ మీడియా ద్వారా బయటికి పోయేసరికి వాళ్ళు మన మీద ఈర్షపడతారు అన్ని నర్సంపేటకి వస్తున్నాయని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా సినిమాలు తీసినా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తా నియోజకవర్గ ప్రజలకు బ్రహ్మాండంగా ప్రజలు ఎన్ని వర్గాల ప్రజలకు ఏ రకమైన వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఎట్లెట్లా అయితే వాళ్ళు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తారో నాకు తెలిసిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ పోరాటం లేదు కొట్లాటం లేదు అడుగులు లేదు తిరుగులు లేదు నేనే ఆలోచించిస్తున్నా కాబట్టి ఇంత ఆలోచిస్తున్నావా మీ ఇంట్లో అన్నగా మీ సొంత తమ్ముడు లెక్క నేను పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఎవ్వరు కూడా వేరు వేరు ఆలోచించకుండా అందరూ కూడా మరొకసారి ఆశీర్వదించాలని చెప్పి నేను తెలియజేస్తూ